మహనీయుల బాటలో నడుస్తూ అందరినీ మేలుకొలుపుతున్న నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటే తాము నడుస్తామని అన్నారు సిరిసిల్ల నియోజకవర్గ బీఎస్పీ నాయకులు యారపు రాజబాబు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఈరోజు బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద బీఎస్పీ శ్రేణులు కేక్ కట్ చేసి వేడుక జరిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఇరిగి పరశురాములు, సీనియర్ నాయకులు దోశల ఉపేంద్ర, టౌన్ ప్రెసిడెంట్ ఎర్రోల బాలకిషన్, వైస్ ప్రెసిడెంట్ సాగర్, నిరంజన్, ఎర్రోల రాజేష్, బండమిది తిరుపతి, మోతిరాజు, నర్సింహులు, కొంకటి రాజేష్, మహిళా ప్రతినిధులు సుధారాణి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా గంభీరావుపేట మండలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క జన్మదిన వేడుకలు బలుగు బలైన వర్గాల జీవితాల్లో నిజంగా వెలుగులు పండాలంటే నిస్వార్థ నాయకుడు అవసరం ఉంటుంది. ఆ నిస్వార్థ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నమ్ముతున్నాం. ఎందుకంటే మానవీయుల అడుగులో అడుగు వేస్తుంది. మానవీయుల యొక్క ఆశయాలను తన భుజాల స్కంధాలపై వేసుకొని బలు బలైన వర్గాల్లో పేద వర్గాలను అందరినీ అభివృద్ధి చేసే దిశగా, అందరికీ సమాన్యాయం చేసే దిశగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడుగులు వేస్తున్నారు. తన నిస్వార్థమైన సేవను చేయడానికి మనకు ముందుకు వచ్చినందుకు సార్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ జరగబోయే సాయంత్రం తెలుగు దుబ్బాక బహిరంగ సభను విజయవంతం చేయవలసిగా అందరికీ మనవి చేస్తూ, గంభీరావుపేట పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ సమావేశానికి విచ్చేసినటువంటి నా దళిత రక్త బాంధవులకు, పాత్రికేయులకు, మిత్రులకు, బీఎస్పీ కార్యకర్తలకు, అభిమానులకి నా యొక్క బహుజన సమాజ్ పార్టీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. బహుజన సమాజ్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలబడడానికి కంకణం కట్టుకుని తన 6 ఏళ్ళ ఉద్యోగాన్ని కూడా మనకి అందించి సమాజ శ్రేయస్సు కోసం అట్టడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను కళ్ళారా చూసి వారికి సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో మహనీయుల ఆశయాలను అందిపుచ్చుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అంబేద్కర్ అడుగుజాడల్లో మాన్యవారి కాంతిరామ అడుగుజాడల్లో జ్యోతిరావు పూలే ఆశయాలను అందుకొని బహుజన సమాజ్ పార్టీ ద్వారా తన ప్రజలకు, రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశం కొద్ది ఈ యొక్క సంకల్పాన్ని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ యొక్క రేపు జరగబోయే, ఈరోజు జరగబోయే దుబ్బాకలో బహిరంగ సభకు బర్త్డే పురస్కరించుకొని పత్రికా దివస్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు అత్యధిక సంఖ్యలో బయలుదేరి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని కూడా కోరుతూ, రానున్న ఎలక్షన్లో కూడా బహుజన సమాజ్ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేసి విజయడంక మోగిస్తుందని చెప్పేసి, ఎక్కడ రిజర్వేషన్లు ఉన్నా లేకుండా జనరల్ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసి, స్త్రీలు మరియు పురుషులు అన్ని స్థానాల్లో పోటీ చేసి బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి అన్ని స్థానాలు కైవసం చేసుకుంటామని ఈ యొక్క బర్త్డే సందర్భంగా మనం చేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క సాయంత్రం జరుగుతున్నటువంటి హలో బహుజన చలో దుబ్బాక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మాకు అవకాశం ఇచ్చిన అందరికీ గంభీరమైన మండలి శాఖ తరఫున జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు. జై భీమ్, జై భారత్, జై పూలే.